చట్టాన్ని కాపాడాల్సిన కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంతో పాటు వైరల్ గా మారుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏఆర్ కానిస్టేబుల్ గిరిబాబు చేసిన పనితో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొంగనూరు సదుం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా చేస్తున్న టి గిరిబాబుకు 2017 సంవత్సరంలో విజయ్ కుమారితో వివాహం జరిగింది. అతనికి కొన్ని రోజుల క్రితం సోమల మండలం బొంగవారిపల్లెకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి తెరతీసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనే పోలీస్ డ్రెస్లోనే తాళి కట్టేశాడు. ఆ వివాహ తంతు నిర్వహించేందుకు గుడిలో ఉన్న పూజారి కూడా అంగీకరించకపోవడంతో గుడి బయటే ఆ యువతి మెడలో సదరు కానిస్టేబుల్ తాళి కట్టేశాడు. విషయం తెలుసుకున్న గిరిబాబు మొదటి భార్య విజయ్ కుమారి అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగింది. చట్టపరంగా వివాహం చేసుకున్న తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఘటనపై పొంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపింది. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు ఖాకీ దుస్తుల్లోనే రెండో వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.